క్యాజువల్గా బయటకెళ్ళి మళ్ళీ ఆయన వచ్చి పార్టీ బలం అంటే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారు బయటకెళ్ళి విత్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఐ మీన్ ఎంటైర్ గవర్నమెంట్ అంతా సెంటరు స్టేట్ అపోజిషన్ మెయిన్ అపోజిషన్ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూశారు. ఆయన తల్లిగారిని ఓడించాలని చూశారు పులివెందులు. నేను అడుగుతున్న పొరపాటున అవన్నీ వాళ్ళ కుట్రలో కుతంత్రాలు సక్సెస్ అయ్యి ఫ్యామిలీని కూడా విడదీసి వివేకానంద రెడ్డి గారిని అట్లా పెట్టుకుని వాళ్ళు పెట్టినప్పుడు ఒకవేళ వివేకానంద రెడ్డి గారు గెలిచింటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? దయతో గెలవాలి ఆయన. ఫాదర్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ కేవలం బ్లడ్ దాంతో ఒకదాంతో జాలితో గెలవలే. నమ్మకం ఉంది కాబట్టి గెలిపించారు జనం. అట్లా జాలి చూపించి ఇంకొకటి అయితే వివేకానంద రెడ్డి గారికి వేయాలి. వ్యక్తిని చూడలే, ఇక్కడ ప్రామిసింగ్గా కనపడుతున్నాడు, ఓ పార్టీ పెట్టాడు, ఫ్యూచర్ భవిష్యత్తులో మొత్తం స్టేట్ దీన్ని కూడా లీడ్ చేసే ఇది ఉందని కడప జిల్లా ప్రజలకు కనపడింది. అదే మెజారిటీలో వచ్చింది, విజయమ్మ గారికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా. అలా అంత దెబ్బ కొట్టాలని చూసిన ఆయన వ్యక్తిగతంగానే నేను ఇప్పటికీ అనుకోవట్లా. ఆ రోజు మేము చూసినా నారెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటర్వ్యూలు వేటలో ఉన్న చూసినా నేను రెడీ, నేను పోటీకి రెడీ అని ఆయన మాట్లాడినా ఉన్నాయి. ఆయనకున్న పొలిటికల్ అంబిషన్ తప్పులేదు, ఆయనకుండే ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. వాళ్ళందరికి ఒత్తిడో ఇంకోటి దానివలన ఆయన తప్పనిసరిగా ట్రై చేశారు. అది ఫెయిల్ అయినాక ఆయనకు ఆయన ఒకటి రిటైర్ అయ్యి ఏదన్నా ఉండాలి, లేదా కొడుకు లాంటి వాడు ఇక్కడ బాగున్నాడు ఆయనకు సపోర్ట్ నిలబడదామని అనుకున్నాడు మంచి మనసుతో. ఆయన వస్తే వెనక్కు తీసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు తీసుకుని, సాధారణంగా వెనక్కు తీసుకొని పూర్తి గౌరవం ఇచ్చి బాధ్యతలు ఇచ్చి చిన్నాన్నని నాకు బాగా గుర్తు, మొన్న కూడా ఎవరో అంటున్నారు కడప ఎలక్షన్ పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు అందరం అక్కడే ఉన్నాం. ఎవరో కొంచెం పరుషంగా మాట్లాడుతుంటే వివేకానంద రెడ్డి గారి గురించి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పొరపాటున కూడా చిన్నాన్న గురించి పరుషంగా మాట్లాడద్దు, జరిగింది ఏదో డెస్టినీ అట్టునింది అనుకోకుండా ఆయన నిలబడినారు, పోటీ చేయాల్సి వస్తుంది, గెలుస్తామో ఓడతామో దట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ వ్యక్తిగతంగా కానీ పరుషంగా ఆయన గురించి కానీ మాట్లాడద్దు అనేది స్ట్రిక్ట్ డైరెక్షన్స్ గైడ్లైన్స్ ఇచ్చారు. అది అన్నిట్లో అందరిలో ఉంది, అందుకే వివేకానంద రెడ్డి గారిని అంత న్యాచురల్గా. యాక్చువల్ ఆ రోజు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ పెట్టినప్పుడు తన తల్లిగారిని పెట్టినప్పుడు ఒక రకంగా చూస్తే వివేకానంద రెడ్డి గారికి ఎక్కువ అక్కడ పులివెందుల దీంట్లో ఉన్నది. అక్కడ ఖచ్చితంగా ఆయన బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆయనతో పాటు వెళ్ళినప్పుడు కొంతమంది ఈవైపు కొత్త క్యాడర్ తయారయ్యారు, కొత్త నాయకులు తయారయ్యారు. తిరిగి వివేకానంద రెడ్డి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిక్షన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మా లాంటి వాళ్ళం కూడా అన్నాం మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ ఫ్రిక్షన్ తయారవుతుందేమో అని. లేదు చిన్నాన్న రావాలి, బాగుంటుంది, అందరు కలిసిపోతారు, అందరం కలిసి ఏదో పొరపాటున వాళ్ళు పోయిన వాళ్ళు వెనక్కి వస్తే కూడా తీసుకుందామని అంత బ్రాడ్ మైండెడ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రదర్శించినారు. దాని ఫలితమే వివేకానంద రెడ్డి గారు వచ్చారు. అంటే ఇంతగా ఎందుకు చెప్తున్నారంటే ఆయన అగౌరవపరచాలో లేక ఇదని కాదు, ఈ మొత్తం దీంట్లో ఆయన రిటైర్ అయిన నాయకుడు గౌరవంగా తన బ్లెస్సింగ్స్ కొడుకుకు ఇవ్వడానికి ఆయన వచ్చారు, ఇంకో బిడ్డ అవినాష్ రెడ్డికి తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఓ పెద్ద దిక్కుగా ఉన్నారు పార్టీకి. అలాంటి దాంట్లో ఆయనను గౌరవంగా దగ్గర తీసుకున్న వాళ్ళు, నేను ఇంతకుముందు అన్నట్టు ఎన్నికలకు నెల రోజుల ముందు మా మొత్తం డిమారలైజ్ అయ్యేంత ఎఫెక్ట్ ఇచ్చే దీంట్లో అందులో ఫస్ట్ షాకింగ్ ఎఫెక్ట్ తగిలేదు అవినాష్ రెడ్డి గారికి. ఎవడన్నా చేస్తాడా? రెండో పాయింట్ నిర్ణయింది. ఆ వైపు ఎన్ని మీకు 10-12 కారణాలు కనిపిస్తాయి, సెకండ్ మ్యారేజ్, బిడ్డ పుట్టడం, కొడుకు కావడం, కొడుకు ఆయన ఆస్తి వాటా ఇవ్వాలనుకోవడం, ఆమె స్టేట్మెంట్లో అవన్నీ క్లియర్గా ఉన్నాయి. 25% నా కొడుకు పేరు మీద పెడతానని రాశాడని ఆమె చెప్తోంది. పులివెందులకు సంబంధించిన నాయకుల్లో ఏది ఎట్టుండాలనుకోవడంలో విభేదాలు ఉండొచ్చు, అది పార్టీలో ఎక్కడైనా ఉండొచ్చు, ఇది ఎట్టుంటే బాగుంటుంది ఒకరు అనుకోవచ్చు, అట్లా కాదనుకోవచ్చు. అవి కాదు హత్యలకు దారితీసేది, అవి కాదు ఆవేశకావేశాలకు ఎంతవరకైనా తెగించేంత తక్కువేది. ఆస్తి కానీ ఆనర్ కిల్లింగ్ అంటే పరువు, ఫ్యామిలీ పరువు కానీ, అది ఈయన రోడ్డు మీద పెట్టాడని చెప్పి వాళ్ళు బాధపడేవాడు. క్షమిం స్టేట్మెంట్లు అవన్నీ ఉన్నాయి. శివప్రకాష్ రెడ్డి థ్రెటన్ చేశాడు,
బెదిరించారు, మనుషులను పంపించారు. ఇవన్నీ అని ఆమె స్టేట్మెంట్లు. ఆస్తి ఇవ్వాలనుకున్నాడు నా భర్త అని రాస్తుంది. ఈ ఆస్తి దీనికి సంబంధించినంత వరకు ఆయన అప్పుడే చెక్ పవర్ వీళ్ళు తీసేస్తారు. అలాగే ఈయన ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉంటాడు. బెంగళూరు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ వస్తే ఇస్తానంటాడు. అక్కడ కూడా చిన్న ఇది ఉంది. ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ వస్తే ఇస్తానని ఇవ్వట్లేదని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి తన దాంట్లో రాస్తాడు. అసలు ఆ ల్యాండే ఫేక్ అని, ఆ సెటిల్మెంటే లేదని, దాని ద్వారా వచ్చేది గుండుసున్నా ఏమీ లేదని ఎర్రగంగిరెడ్డికి ముందే తెలుసు. ఎర్రగంగిరెడ్డికి తెలుసు అని సిబిఐకి ముందే తెలుసు. సిబిఐకి ఎందుకు తెలుసు అంటే, ఎవరైతే దాంట్లో ఆ ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్స్ తెచ్చి వివేకానంద రెడ్డి గారి దగ్గరికి పంచాయతీకి వచ్చారో, చిట్టువేలు వాసులు కానీ ఇంకోరు కానీ, వాళ్ళు దాంట్లో ఇరుక్కొని 20-25 లక్షలు డబ్బులు ఇచ్చుకొని అవి మళ్ళీ వెనక్కి వసూలు చేసుకుంటారు. ఆ ప్రాసెస్ కూడా అయిపోయి ఆ పనికిరాని డాక్యుమెంట్స్ మీద లోన్ వస్తుంది అనుకుని అది ట్రై చేసి, ఈయన అది ట్రై చేస్తాడు వేరే వాళ్ళ ద్వారా, ఎవడో పీటర్ క్యాండీ అనేవాడి ద్వారా, వాడికి 20 లక్షలు డబ్బులు ఇస్తారు. అది ఎక్కడ కుదరకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వమని ఆ చిట్టువేలు వాళ్ళు అడిగితే అవి వరుసగా ఇచ్చి, సరిగ్గా 14 రాత్రి మర్డర్ అయితే 12కు లాస్ట్ ఇది వెనక్కు వాళ్ళకి డిడి ఎన్కాష్ అవుతుంది పార్ట్. అంటే దీని తర్వాత దస్తగిరి అప్రూవర్ సిబిఐ వీళ్ళందరినీ వాంగ్మూలాలు తీసుకున్నాక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో అది జరుగుతుంది. ఏది మన దస్తగిరి అప్రూవర్గా మారుతాడు. మరి సింపుల్ క్వశ్చన్, దస్తగిరి అప్రూవర్ మారేటప్పుడు ఒక గాడిద ఆల్రెడీ ఇది అయిపోయింది కదా, ఇది ఎప్పుడో అయిపోయింది కదా, మీ ఈ వాంగ్మూలాల ప్రకారం ఆస్తి అనేది లేదనే విషయం గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ గంగిరెడ్డి వచ్చి నీకు చెప్పేది ఏంది ఇస్తానని ల్యాండ్ దాంట్లో, అది అబద్ధం కదా, మరి అట్లాంటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏవి లోపల మీరు కొట్టేసినవి అని ఏమైనా అడగాలనా సిబిఐ? మరి భాష రాకనో ఎందుకో తెలియదు, తెలుగు రాకనా వాళ్లకు, లేదా వీళ్ళకి హిందీ ఇంగ్లీష్ రాకనో తెలియదు, కానీ ఆ క్వశ్చన్ వేయదు. ఏది పర్టినెంట్ క్వశ్చన్ ఒకటే, షమీం శివప్రకాష్ రెడ్డి బెదిరించాడంటే శివప్రకాష్ రెడ్డిని షమీం దాని తర్వాత క్వశ్చన్ చేస్తే వాంగ్మూలం తీసుకునేప్పుడు ఏమబ్బా ఇట్లా బెదిరించావా హెచ్చరించావా ఏం జరిగి అసలు అడగరు. మీ కంక్లూజన్స్ పక్కన పెట్టండి, కానీ ఏ బీకి అగేనెస్ట్ చెప్తే ఇంకోరు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో బీని అడగడము, ఏలా చూసి నువ్వు ఏ ఆధారం లేదు అంటున్నావు అని తీసుకోవడము, ఏదో ఒకటి చేయాలిగా. అవి ఏం లేవు. కేవలం ఈ స్టేట్మెంట్స్లో ఎక్కడెక్కడ ఏమేమి పనికొస్తాయో, లేదా ఏమేమి కావాలన్నా అవి ఆ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళ ద్వారా చెప్పించడం, ఇవన్నీ గుదిగుచ్చి ఓ దగ్గర పెట్టడం, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? కేవలం నేను ఇంతకుముందు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఫీల్డ్లో ఎదుర్కొనే దానికి ఏ అస్త్రము లేక, శక్తి లేక, శక్తులు ఉడిగిపోయిన గుంటనక్కలు, వాళ్ళకు మిగిలినది ఏమంటే ఇది ఎట్లా దొంగదెబ్బ కొట్టాలి. మంచి ప్లాట్ఫామ్ దొరికింది సిబిఐ. జనం ఆ మాత్రం నమ్మకపోతారా, 10 బండలు వేస్తే ఏదో లేకుండా ఉంటుందా అని జనం అనుకోరా, చాలు మనకు అది అయిపోతుంది. ఓటు రావు పాడు రావు కానీ మేము ఇదిగో ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టు మాట్లాడాలి, ఆ మేరకు మీడియా స్పేస్ పోవాలా. గట్టిగా నేను ఒకటైతే చెప్తున్నానండి, వీళ్ళు తయారు చేసిన సిబిఐ చేసిన దాంట్లో ఏమీ ఉండకపోగా ఆల్రెడీ హైకోర్టు ఒకసారి మొటికాయలు వేసింది మన మే 31న. దానికి మరి అసలు ఆయన జడ్జి గారు క్వశ్చన్స్ రేజ్ చేసినందుకు వాళ్ళ అడాసిటీ ఆంధ్రజ్యోతి టీవీ మన ఏబిఎన్ ఐ థింక్ డిబేట్లోనే డైరెక్ట్ అనుకుంటా జడ్జి కూడా అంటగట్టేసినారు అమ్ముడు పోయాడు. అంటే వీళ్ళ బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ ఉగ్రవాదుల కంటే ఎక్కడికి పోతున్నారంటే జర్నలిజం పేరుతో. సో వీళ్ళు రేపు ఏదైనా, ఎందుకంటే లేవు ఆధారాలు లేవు. ఈ సిబిఐ దీనికి సంబంధించిన ఒక్కటంటే ఒక్కటి కూడా కోర్టులో ఎక్కడా నిలబడదు. నిలబడాలనే కోరిక వాళ్ళకు లేదు, వాళ్ళకేమి వివేకానంద రెడ్డి గారి మీద గౌరవం ఉండే ఉంటే ఆ రోజు ఆంధ్రజ్యోతి అట్లా వేస్తుందా, చదువు 2వ భార్య కొడుకుతో ఆటలాడుకుంటున్నా నాకు అది దొరకలే ఇది చూపిస్తే ఈసారి అని ఫస్ట్ వేసింది ఆంధ్రజ్యోతి. ల్యాండ్ సెటిల్మెంట్ బెంగళూరులో అనేది ఫస్ట్ రాసింది ఆ పేపర్. వాళ్ళకి అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది, కరివేపాకు మాదిరి వాడుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాడు కోర్టులో తెలియదు ఏమీ లేదు ఇవేమి ఉండదు, కానీ దానికి సంవత్సరాలు పడుతుంది. ఈలోగా 24 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చీమగుట్టినట్టో దోమ గుట్టినట్టో ఇంకోటి వేసినట్టో విసిగించడం ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విసిగించాలి, జనంలో ఏ రకంగా పల్చన చేసే ప్రయత్నం చేయాలి? ఈ ప్రాసెస్లో భాస్కర్ రెడ్డి 74 ఏళ్ళ వ్యక్తి, ఆయన జైలుకు పోయినా అవినాష్ పోనందుకు కుతకుతలు ఆడుతుంటారు ఇప్పుడు, ఆయన పడాలని వాళ్ళ కోరిక. ఇంకా ఎవరెవరినైనా వేసేసైనా సరే
సంబరాలు చేసుకోవాలా, ఎన్నికల్లో ఏదైనా దాని ఇంపాక్ట్ ఉంటుందో ఉండదో ముందు కన్ఫ్యూజ్ అయితే చేయాలనేది వాళ్ళ కోరిక. ఎన్నికలు ఈ 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత అనాథల్లాగా వాళ్ళని మళ్ళీ పక్కన పడేస్తారు. వీళ్ళకి అసలు వాళ్ళకి చంద్రబాబు కూడా ఇది పడుతుంది, ఆంధ్రజ్యోతికి పడుతుంది, ఈనాడుకు పడుతుంది అని అయితే నేను అనుకోను. దీని వాల్యూ, దీని లైఫ్ ఇంతే. కేవలం మీడియా, వాళ్ళ మీడియా ద్వారా ప్రాపగాండా చేసుకోవడానికి, విష ప్రచారం చేయడానికి, నేను కాదు ఇంతకుముందు అన్నట్టు చనిపోయిన వారి గౌరవానికి భంగం కలగకూడదని మౌనంగా భరిస్తూ వస్తే, ముందు బతుకున్న వాళ్ళను చావుదెబ్బ కొట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నము, అందులో భాగంగానే ఈ ఛార్జ్ షీట్ అనబడేది, లేదా ఈ వాంగ్మూలాలు అనబడేవని మేము గట్టిగా నమ్ముతున్నాం.